యేసుక్రీస్తు నామమున శుభవార్త ప్రేక్షకులకు నా యొక్క వందనములను తెలుపుకుంటున్నాను. యిర్మీయా 30:17, నేను నీకు ఆరోగ్యము కలుగజేసెదను, నీ గాయములను మాన్పెదను, ఇదే యెహోవా వాక్. ప్రభువు అనుగ్రహించు దైవీక స్వస్థతను గురించి మనము ధ్యానించి చూస్తున్నాం. నా ప్రియమైన సహోదరా సహోదరి, ఆయన అనుగ్రహించు స్వస్థత మనం పొందాలంటే మనము దేవుని బిడ్డలుగా మారాలి. యేసుక్రీస్తు ప్రభువును విశ్వసించి ఆయనను అంగీకరించాలి రక్షకుడుగా. దేవుని యొక్క క్షమాపణను మన జీవితంలో మనము పొందాలి. పరిశుద్ధమైన జీవితమును, పాపము లేని జీవితమును మనము నడిపించాలి. అంత మాత్రము కాదు, దేవుడు అనుగ్రహించు స్వస్థతను మనము పొందాలంటే ఆయన యొక్క ఆలయమును మనము ప్రేమించాలి. ఆయన వాసముగా ఉన్న ఆలయమును మనము దేవుని నామ మహిమ కొరకు ఎత్తిపట్టుకోవాలి. నాలుగవదిగా, ప్రభు యొక్క స్వస్థతను మనము అనుభవించాలంటే ప్రభు యొక్క రాభోజనమును మనము యుక్తముగా మనము తీసుకోవాలి. వి షుడ్ రిసీవ్ ద కమ్యూనియన్ వర్దిలీ, నా ప్రియమైన సహోదర, అప్పుడు మనము స్వస్థతను పొందెదము. ప్రభు యొక్క రాభోజనము మన జీవితంలో చాలా ముఖ్యమైనది. మన జీవితంలో మనము దానిని నిర్లక్ష్యపరచకూడదు. యేసుక్రీస్తు ప్రభు ఆయనను ఆ యొక్క గెత్సెమనే తోటలో సైనికులు తీసుకొని అరెస్ట్ చేయడానికి ముందు, సిలువలో వేయడానికి ముందు ఆయన తన శిష్యులకు రాభోజనమును సిద్ధపరిచినాడు. 1 కొరింథీయులు 11:28 ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీరు అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. నా ప్రియమైన సహోదరా సహోదరి, ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన యొక్క శరీరమును, ఆయన యొక్క రక్తమును ఆ యొక్క రాభోజనము ద్వారా మనము పుచ్చుకొనుచున్నాము. ఎంత గొప్ప త్యాగమును చేసి మనకు అనుగ్రహించినాడు అనే ఆ యొక్క ఒక వివేచన మన హృదయముల్లో నింపబడాలి. ఏదో ఏనో తానోగా మనము పుచ్చుకొనకూడదు. అలా చేశామంటే అనేక మందికి శిక్షావిధి కలుగుచున్నదని దేవుని వాక్యములో రాయబడింది. దేవుడు అనుగ్రహించు స్వస్థతను పొందలేము, శిక్షావిధిని పొందుచున్నాం. భయభక్తులతో ఆయన మనకు చేసిన త్యాగమును మనం ఎంచి చూసి మనల్ని మనము పరీక్ష చేసుకొని, నేను ఏ విధముగా దీనిని తీసుకుంటున్నాను, పాపముతో నిండి తీసుకుంటున్నానా, లేదా నా పాపములకు మారు మనస్సు పొంది దేవుని యొద్ద క్షమాపణ అడిగి ఆయన రక్తము చేత కడుగబడి పరిశుద్ధమైన ఒక పాత్రగా దేవుని రాభోజనములో నేను తీసుకుంటున్నానా. నా ప్రియమైన సహోదర సహోదరి, మనం ఎల్లప్పుడూ యేసుక్రీస్తు చేసిన ఆ యొక్క సాక్రిఫైస్, ఆ యొక్క త్యాగమును ఎంచి చూడాలి. ఒక ఆలయంలో 2 పాస్టరేట్ కమిటీ మెంబర్స్ ఉన్నారు. వారు ఆ ఎలక్షన్ వల్ల భయంకరమైన శత్రువులుగా మారినారు. ఒకరితో ఒకరు పోట్లాడుకుంటారు, 2 కుటుంబాలు విరోధులుగా మారిపోయారు. ఒకరితో ఒకరు మాట్లాడుకోరు, ఎంతో భయంకరమైన పరిస్థితిలో దిగిపోయారు. 5 సంవత్సరాల తర్వాత ఒక నూతన పాస్టర్ గారు ఆ చర్చికి వచ్చారు. అప్పుడు ఎవరో చెప్పారు, వీళ్ళిద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకోరు, వాళ్ళు పాస్టరేట్ కమిటీ మెంబర్స్ అండి అని. ఆయన వారిద్దరిని పిలిచి మాట్లాడినాడంట. ఏమండి, మిమ్మల్ని గురించి సంఘములో ఈ విధంగా చెప్తున్నారు, ఇది బాగలేదండి, మీ యొక్క జీవితము మార్గదర్శకముగా ఉండాలి, మీరు ఒకరితో ఒకరు సమాధానపడి
జీవించాలి అని చెప్పారంట. అది ఎట్లండి, నన్ను ఇట్లా అన్నాడు అట్లా అన్నాడని ఒకరు పైన ఒకరు చాడీలు. అప్పుడు పాస్ట్ గారు చెప్పారు, అయ్యా నాకు తెలీదు, ఒకటి మాత్రం చెప్తాను, మీరిద్దరూ ఒకరితో ఒకరు సమాధాన పడితే ప్రభు రాత్రి భోజనానికి రండి, లేకపోతే రావద్దండి. ప్రభువుని మీరు దుఃఖపరచకూడదు. ఇద్దరు ఇంటికి పోయినారు, ఆలోచిస్తున్నారు. ఒక ఆయన అనుకున్నాడు, ఏమి ప్రభు రాత్రి భోజనము, తీసుకోకపోతే ఏమి గొప్ప. ఆ సమయంలో నేను ఆ మార్కెట్కు పోయి కోడి కూర తీసుకొని నా భార్యకి ఇస్తాను వండడానికి అనుకున్నాడు. రెండవ ఆయన ఆలోచించినాడు, అయ్యయ్యో ప్రభు రాత్రి భోజనముకు పోలేదంటే అందరికీ తెలిసిపోతుందే, వాళ్ళంతా నన్ను ఏమనుకుంటారు. తన పెద్ద కుమారుని పిలిచినాడంట, ఒరే మన శత్రువుతో నేను మాట్లాడేస్తాను, నువ్వు మాత్రం వాణ్ణి ఒక చేయి చూసుకో అన్నాడంట. నా ప్రియమైన సహోదర, అటువంటి సమాధానము కాదు. మన యొక్క హృదయ అంతరంగములో నుంచి క్షమించాలి. వారిని శత్రువులను ప్రేమించుడి అని ప్రభువు చెప్పాడు. అటువంటి ప్రేమతో వారితో మనము జీవించాలి. అది దావు నిజమైన క్షమాపణ. యేసుక్రీస్తు ప్రభు సిలువ మానులో మనకు అనుగ్రహించిన క్షమాపణ. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించు అని మనందరి కొరకు ప్రభు వేడుకున్నాడు. మనము మన శత్రువులను క్షమించడానికి సిద్ధంగా ఉండాలి. ఆ క్షమాపణ తరువాతదా ప్రభు మనకు అనుగ్రహించిన రాభోజనమును మనము తీసుకోవాలి. అప్పుడు మనలో ఉన్న వ్యాధులు, క్యాన్సర్ వ్యాధులు, ఆస్తుమా, గడ్డలు, ఏమేమో వ్యాధులు మనలో ఉన్నవి, వాటిని అన్నిటినీ ప్రభు స్వస్థపరుస్తాడు. ఎన్నో సాక్ష్యములు ఆ యొక్క రాభోజనమును తీసుకున్న వారికి ప్రభు ఇస్తున్నాడు. నా ప్రియమైన సహోదర సహోదరి, అంత మాత్రము కాదు, దైవీక స్వస్థతను మనం అనుగ్రహించాలంటే దైవ సేవకులకు విరోధముగా మనము మాట్లాడకూడదు. దేవుని వాక్యములో సంఖ్యాకాండము 12వ అధ్యాయము, మోషే భార్య మరణించెను. మోషే కూషు దేశపు స్త్రీని, ఇథియోపియన్, పెళ్లి చేసుకొని ఉండెను. కనుక అతడు పెళ్లి చేసుకొనిన ఆ స్త్రీని బట్టి మిర్యాము అహరోన్లు అతనికి విరోధముగా మాట్లాడిరి. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించిన, ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా యెహోవా ఆ మాట వినెను. ప్రభు నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడుటకు మీరు ఎలా భయపడలేదనెను. యెహోవా కోపము వారిపైన రగులు కొనగా మిర్యాము హిమము వంటి తెల్లని కుష్టు గలదాయను. 13వ వచనములో మోషే ఎలుగెత్తి దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొర్రపెట్టెను. 7 దినములైన తరువాత యెహోవా ఆమెను స్వస్థపరచెను. నా ప్రియమైన సహోదర సహోదరి, దేవుని సేవకులకు విరోధముగా మనము మాట్లాడకూడదు. దైవ సేవకులకు విరోధముగా మనము ఏమి చేయకూడదు. వారు ఎన్ని తప్పులు చేస్తే కూడా వారి కొరకు మనము ప్రార్థించాలి, కానీ వారితో పోయి పోట్లాడి వారిని కొట్టి ఎంతోమంది ఎన్నో విధములైన కార్యములు చేస్తున్నారు దైవ సేవకులకు విరోధముగా. వారిపైన అంత పేపర్లో వేసి వారిపైన గోడలపైన అతికించి లేదు. ఆ విధముగా మనం చేస్తే మిర్యాముకు జరిగినట్లే మనకు జరుగుతుంది. మనము చేయకూడదు. ఎందుకు? ప్రభు మనల్ని హెచ్చరిస్తున్నాడు. రోమీలకు రాసిన 14:4, పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు. అతడు నిలిచియుండుటై అయినను పడియుండుటై అయినను అతని సొంత యజమానుని పనియే, అతడు నిలుచును. ప్రభువు అతనిని నిలువబెట్టుటకు శక్తి కలిగిన వాడు. నా ప్రియమైన సహోదర సహోదరి, వారు మనకు సేవకులు కాదు, దైవ సేవకులు, దేవునికి సేవకులు, ప్రభు యొక్క సేవకులు. ఆయనకు వాళ్ళు లెక్క చెప్పాలి. ఆయనకు వారు
వారి యొక్క ప్రవర్తన విషయము, వారు చేసే కార్యముల విషయము ఆయనకు వారి లెక్క చెప్పాలి. మనకు కాదు, మనము వారి కొరకు ప్రార్థించాలి. ఏ శోధనలో పడకుండా వారు జీవించినట్లు, సేవ చేయనట్లు, సాతాను ఏ విధముగా వారిని వంచకుండా ఉండునట్లు వారి కాపుదల కొరకు మనము ప్రార్థించాలి. నా ప్రియమైన బిడ్డ, దేవుని బిడ్డలకు విరోధముగా మనం మాట్లాడకూడదు. నాకు తెలిసిన ఒక వ్యక్తి ఎల్లప్పుడూ దైవ సేవకులను గురించి వారికి విరోధముగా మాట్లాడతాడు. ఒకసారి నేను ఆయనతో మాట్లాడాను, ఎందుకండి మీరు వద్దు మాట్లాడద్దండి వారిని గురించి, మనం చెప్పలేదంటే ఇతరులకు ఎట్లా తెలుస్తుంది అన్నాడు ఆయన. లేదండి, దేవునికి ఇష్టం లేని కార్యం అది, దయచేసి మీరు ఈ విధంగా దేవుని సేవకులకు విరోధముగా మాట్లాడద్దండి. ఆయన విననే లేదు, మాట్లాడుతూనే ఉంటాడు. ఆయన కుమార్తె, ఒకగానొక కుమార్తె 25 ఏండ్లకు కిడ్నీ ఫెయిలియర్ అయి మరణించింది. ఆయన భార్య క్యాన్సర్ వ్యాధి, బ్రెస్ట్ క్యాన్సర్, ఆమె మరణించింది. ఇంకా ఎక్కువగా మాట్లాడడానికి మొదలుపెట్టాడు. ఆయన మంచం పట్టాడు, మంచంలో లేవలేని పరిస్థితి. ఆయన కూడా మరణించినాడు. నా ప్రియమైన బిడ్డ, దైవ సేవకులకు విరోధముగా మనం మాట్లాడకూడదు. వారి కొరకు మనము ప్రార్థించదము, దేవుని యొక్క స్వస్థతను మనము పొందేదము, దేవుని శాపము మనకు రాకూడదు. దేవుడు అనుగ్రహించు స్వస్థత మనం పొందాలి. ప్రార్థించదము. మా ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనములు ప్రభువా. దైవీక స్వస్థత పొందడానికి మేము ఏ విధముగా జీవించాలో మీ వాక్యము ద్వారా మీరు మాకు బోధించినందుకు స్తోత్రం. మేము ఎల్లప్పుడూ భయభక్తులతో దేవుని వాక్యమునకు పరిశుద్ధాత్మ చేత నడిపింపబడిన వారై ప్రభువా విధేయులై నడుచుకొని మీరు అనుగ్రహించు దైవీక స్వస్థతను మేము పొందునట్లు కృప చేయండి. ప్రేక్షకులను ముట్టండి ప్రభువా, ఆశీర్వదించండి. యేసుక్రీస్తు నామమున సమస్త వ్యాధులను స్వస్థపరచండి. మీ నామము మహిమపడును గాక. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.